Hi, welcome to Freedom Refined Sunflower Oil, Abiruchi. గురువారం కాబట్టి జస్ట్ ఎ మినిట్ లో సెలబ్రిటీ వచ్చి ఒక స్పెషల్ వంటని మనకి పరిచయం చేస్తారు బట్ దానికన్నా ముందు గుమగుమల్లో రాజుగారు ఏ వంట చేయబోతున్నారు రాజుగారిని కనుక్కుందాం హాయ్ రాజుగారు హలో అండి సో ఈ రోజు గుమగుమల్లో ఏ రెసిపీ చేయబోతున్నారు కాకరకాయ మసాలా అండి కాకరకాయ మసాలా yes okay సో కాకరకాయ అంటే ఎక్కువ యూస్ చేయరు చాలా మంది చాలా తక్కువగా యూస్ చేస్తారు కదా కొంచెం ఇలా మసాలా కాంబినేషన్ లో మనం యాడ్ చేస్తే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు ఓకే సో మరి స్టార్ట్ చేద్దాం కాకరకాయ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మసాలా కాకరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కాకరకాయలు 1/2 కిలో చింతపండు గుజ్జు తగినంత తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చి మిరపకాయలు 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు వేరుశనగ పలుకులు 1/2 కప్పు నువ్వులు 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి 1 కప్పు కరివేపాకు 2 రెమ్మలు ధనియాల పొడి 1 టీస్పూన్ గరం మసాలా 1 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా రెసిపీ స్టార్ట్ చేద్దాం రాజుగారు రెడీయా ఓకేనండి సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కాకరకాయ ముక్కల్ని ఉడికించి పెట్టానండి సో ఉడికించేటప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు కొంచెం ఉప్పు వేసేసి ఉడికించి పెట్టేశాను సో మనకు ఫాస్ట్ గా అయిపోతుంది కొంచెం చేద అనేది కూడా తగ్గుతుంది ఆ చింతపండు దాంట్లో ఉడకడం వల్ల ఓకే సో అలాగే మనం తీసుకున్న మసాలా ఎండు కొబ్బరి నువ్వులు వేరుశనగ పలుకులు ఈ మూడింటిని కూడా వేయించేసి రెడీ పెట్టుకున్నాను ఇది మనకు పేస్ట్ అండి మసాలా ఓకే సో కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలన్నమాట yes సో ఒకసారి ముందుగా మనం పొడిలా చేసుకుందాం ఫ్రై చేసుకోండి వాటర్ ఇస్తారా ఓకే సో పేస్ట్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఓకే ముందుగా ఆయిల్ సో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు అండి సో ఈ మసాలా కాంబినేషన్ బాగుంటుందండి స్పెషల్ గా కాకరకాయకి ఆ చేద అనేది అంటే పూర్తిగా తెలియకపోయినా మనం కాకరకాయ వాడినన్న ఫీల్ ఉండదు కాబట్టి కొంచెం ఉండాలి అవును చాలా హెల్దీ కాకరకాయ సో మనం బట్ మెయిన్ ఏంటంటే ఆ చేదు చాలా మందికి నచ్చక వాడకుండా ఉంటారు వేపుడులు అయితే యాక్చువల్ గా బాగుంటుంది కానీ ఇలా మనం చేసుకోవడం చాలా రేర్ సో ఇది అలమేల్ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి ఓకే సో ఇదే మనకి మెయిన్ బేస్ అన్నమాట yes సో దీంట్లోనే సరిపడా ఉప్పు ఓకే కొద్దిగా కారం కొంచెం పసుపు అండి సో ఇది కంటిన్యూగా మనం కలుపుతూ ఉండాలి దీంట్లో పల్లీలు అలాగే నువ్వులు ఉన్నాయి పేస్ట్ సో అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా అది మగ్గేంత వరకు తిప్పుతూ ఉండాలి ఓకే సో ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మనం మిగతాది చింతపండు గుజ్జు కూడా కొంచెం పులుపు బాగుంటుందండి సో మనం చింతపండు కొంచెం ఉడికించేటప్పుడు వేసుకున్నా మళ్ళీ కొంచెం ఈ గ్రేవీలో కూడా వేస్తే బాగుంటుంది ఓకే సో ఇది కొంచెం మనకు మగ్గాలి ఓకే సో పేస్ట్ అంతా కొంచెం మగ్గితే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు yes ఓకే సో మరి ఆలపు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా మంచి గంధం పొడి తీసుకుని
అందులో కొద్దిగా పచ్చిపాలు వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకొని ఒక హాఫ్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి రెండు సార్లు గనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు తగ్గిపోవడమే కాకుండా ముఖం కాంతివంతంగా హెల్తీగా తయారవుతుంది. చిట్కా చూసాం కదా. ఓకే, సో గుమగుమలు వస్తున్నాయి రాజుగారు. yes అండి, కాస్త అది మగ్గిన వెంటనే మనకి తెలుస్తుంది చింతపండు గుజ్జు. కొంచెం చింతపండు గుజ్జు అండి. సో ఈ మసాలా కాంబినేషన్ అనేది బాగుంటుంది ఇంట్లో. సో ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే, సో ఇది మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా మసాలా దినుసులు, యాలకులు, లవంగాలు, చెక్క, కొద్దిగా షాజీరా వేసి కూడా గ్రైండ్ చేసుకుంటే ఇంకొంచెం మసాలా ఘాటు అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో కావాల్సితే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. సో దీంట్లో కొద్దిగా మెంతి పొడి వేస్తే కొంచెం బాగుంటుందండి. అవునా రాజుగారు? కొంచెం. ఓకే, సో మెంతలు కొద్దిగా వేయించేసి పొడి చేసేసుకోవాలి. పొడి చేసి వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో జనరల్లీ కూడా ఇలాంటి కర్రీస్ లో లాస్ట్ లో కొంచెం మెంతి పొడి వేస్తూ ఉంటారు కొంతమంది. కొద్దిమంది యాడ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో కొంచెం బాగుంటుంది. రెండు నిమిషాలు మనకి ముక్కలు గ్రేవీలో మగ్గితే సరిపోతుందండి. సో ఆ పులుపు, ఆ మసాలా, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం ఆ ముక్కలకు పట్టేస్తే రెడీ. మనం తినేటప్పుడు కూడా కొంచెం ఆ చేదు ఎక్కువగా తెలియకుండా, సో ఆ మసాలా తాలూకు టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర, సూపర్ డిష్. సో కొన్ని రకాల కూరగాయలు చాలా మంది ఇష్టపడరు, కానీ దాన్ని కరెక్ట్ గా వండితే చాలా బాగుంటుంది, చాలా సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి కాకరకాయలు ఇందులో తీసుకున్నాం కదా రాజు గారు. అలా కాకుండా ఇంకొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకుని డైరెక్ట్ గ్రేవీలోనే మగ్గించుకోవచ్చా? మన మసాలా వేయక ముందు కాకరకాయ ముక్కలు వేసేసి అవి వేగిన తర్వాత, అంటే కొంచెం మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. ఆ మెథడ్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా కొత్తిమీర, కాకరకాయ మసాలా రెడీ. గుమగుమలాడుతూ కాకరకాయ మసాలా రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మసాలా కాకరకాయ తయారు చేసుకునే విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాకరకాయలు, ధనియాల పొడి, గరం మసాలా, మెంతి పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా కాకరకాయ రెడీ. కాకరకాయ మసాలా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ రాజు గారు, చాలా సూపర్ వచ్చింది. చాలా బాగుంది. ముక్కలు కట్ చేసుకుని మనం అంటే కొద్దిగా ఉడికించుకున్నాం కదా. అవును, గ్రేవీ కూడా మొత్తం ఆ కాయ లోపల మొత్తం వరకు బాగా పోయింది. అండ్ కాకరకాయ కూడా లైట్ గా చేదు తెలుస్తోంది. సో దట్ కాకరకాయ ఫీల్ క్యారీ అయింది కాబట్టి, అంటే ఎక్కువ కూడా కాకుండా. మళ్ళీ నాకు తెలిసి రైస్ లో కలుపుకుని తిన్నప్పుడు మనకి ఇంకా కొంచెం అది తగ్గిపోతుంది. కొంచెం తగ్గుతుంది. అలా ముక్క పలాంగా పెట్టేసుకుని అలా గ్రేవీ కలిపేసుకుని తింటే చాలా సూపర్ గా ఉంటుంది. ఈ రోటీతో కూడా తినొచ్చు. రోటీతో కూడా అలా ముక్కలు అలా పెట్టేసుకుని బాగుంటుంది. సో ఇదే గ్రేవీ మనం ఏ వేరే ఏ వెజిటబుల్ కాంబినేషన్స్ తో ట్రై చేయొచ్చు రాజు గారు? మిక్స్డ్ వెజ్ కు తీసేసుకోవచ్చు, మిక్స్డ్ వెజ్ గోబీతో తీసుకోవచ్చు, అలాగే ఆలు, చామగడ్డతో కూడా బాగుంటుంది. చామగడ్డతో కూడా? ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ తోనూ ఈ గ్రేవీ మాక్సిమం ఈ వెజిటబుల్స్ తో బాగా సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. ఓకే, సో గ్రేవీ కూడా మనకి ఈజీగానే ఉంది, అంత కష్టమేం లేదు. సో హ్యాపీగా ట్రై చేసాం. చింతపండు కొద్దిగా యాడ్ చేసాం కదా, సో అది కొంచెం అడిషనల్ టేస్ట్ ని యాడ్ చేస్తుంది. ఆ పులుపు అనేది టమాటో పులుపు కంటే ఈ డిష్ లలో, అంటే ఈ గ్రేవీ కాంబినేషన్ కి చింతపండు బాగుంటుంది.
అవును రాజుగా, చాలా టేస్టీగా ఉంది. థాంక్యూ. సో బేసికల్ గా కాకరకాయ అంటేనే కాకరకాయ అంటాం, కానీ ఇలాంటి డిష్లతో చేసుకుంటే కాకరకాయ అనిపిస్తుంది. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ఈ డిష్. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. తేనెతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదండి. అసలు తేనె ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే బ్యూటీ ప్రోడక్ట్ గా కూడా తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ముఖం మీద మొటిమల తాలూకు మచ్చలు కనుక నల్లగా అలాగే మిగిలిపోయినట్లయితే, ఆ ప్రాంతంలో తేనె కనుక అప్లై చేస్తూ ఉన్నట్లయితే ఈ మచ్చలన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. మీ చేతి వంటలో మంచి రెసిపీస్ ని చూపించడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హలో అండి. హలో. మీ పేరు? నా పేరు నాగరాణి. నాగరాణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? వారసిగూడ నుంచి. వారసిగూడ, ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? మహేశ్వరి. మహేశ్వరి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వారసిగూడ. మీరు కూడా వారసిగూడ? ఇద్దరు ఒకటే ప్లేస్ నుండి అంటే ఇద్దరికి సంబంధం ఉండాలి. ఏంటి? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్? పక్క పక్క ఇళ్లలో ఉంటారా? లేదు, కొంచెం దూరం. ఫ్రెండ్స్ అయినా? ఫ్రెండ్స్, ఓకే. ఎస్, ఫ్రెండ్షిప్ కి దగ్గర దూరం లేదు, అంతేనా? సో మొత్తానికి వంటలు చేయాలి ఈ రోజు మీ ఇద్దరు పోటా పోటీగా. ముందు ఎవరు చేస్తారు, ఏం చేస్తారు? ముందుగా తల మీరే చేస్తారు. మునక్కాడ వంకాయ కర్రీ చేస్తారు. ఏంటండి? మునక్కాడ వంకాయ కర్రీ. మునక్కాడ వంకాయ కర్రీ. మునక్కాడ వంకాయ కాంబినేషన్ లో కర్రీ అంటే ఇంకా ఆల్రెడీ హిట్ అయిపోయింది సినిమా రిలీజ్ కి ముందే. స్టార్ట్ చేసేద్దాం. మునక్కాడ వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునక్కాడ వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మునక్కాడలు 2, వంకాయలు 1/2 కిలో, తరిగిన టొమాటో 1, వేరుశనగ పలుకుల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, వంట స్టార్ట్ చేద్దాం. రెడీయా అండి? రెడీ. నాగరాణి గారు, సో స్టవ్ వెలిగించేసాం. ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేసుకుంటూ మాకు చెప్తూ చేసేసేయండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. కరివేపాకు, కొత్తిమీర, కొత్తిమీర, ఆనియన్స్, కొంచెం వేగాక టమాటాలు. టమాటాలు ములక్కాడలు కూడా వేసేసుకోండి. క్యాప్ పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసి సో బేసికల్ గా మీరు ఏం చేస్తూ ఉంటారు నాగరాణి గారు? అసలు మెడికల్ షాప్ అండి మాది. షాప్ లోనే టైం, షాప్ లోనే, షాప్ లోనే టీవీ ఉంది, టీవీలోనే అభిరుచి చూస్తారా? బాగా చెప్పాను కదా. సో బేసికల్ గా అలాగే చూస్తుంటారు, ఇంట్లో ఉండలేని వాళ్ళు. సో అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారు అన్నమాట. చాలా. ఎలాంటి వంటలు బాగా నచ్చుతూ ఉంటాయి మీకు? స్నాక్స్ అవి ఎక్కువ, వెరైటీ కర్రీస్ ఏమైనా వస్తే చేస్తూ ఉంటాం. స్నాక్స్ అయితే ఈజీగా అయిపోతాయి కాబట్టి. సో మీకు పిల్లలు ఉన్నారా? ఎంతమంది? పాప, బాబు. ఓకే, ఏం చదువుతున్నారు? బాబు వచ్చి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అండి, పాప వచ్చి ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. సో వాళ్ళ కోసం రోజు డిఫరెంట్ డిఫరెంట్ వంటలు చేస్తూ ఉంటారా? ఇష్టం మీకు వంటలు చేయడం కొత్త కొత్త రకంగా? ఓకే, చూద్దాం. సరే, కలుపుకుందాం. వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. సో మీ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? పక్క పక్కన లేకపోయినా మెడికల్ షాప్, మెడికల్ షాప్ వాళ్ళ మెడికల్ షాప్ అయినా? మీది మందుల సంబంధం అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటారా? ముక్కలు కొంచెం త్వరగా మగ్గుతాయి. సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఓకే,
సో కొంచెం వంకాయ మునక్కాడలు రెండు కాస్త కొంచెం కారం కూడా వేసుకుంటే అలపు కారం కొంచెం వాటర్ వేసుకుంటే వాటర్ వేసుకుంటే మూత పెట్టేసుకుందామా ఆ మూత పెట్టు మూత పెట్టేయండి చూడండి సో కాస్త వంకాయలు మునక్కాడలు రెండు మగ్గాలి అప్పుడు దాకా వెయిట్ చేద్దాం నాగరాణి గారు చూద్దామా ఓకే సో బాగా దగ్గరికి వచ్చేసింది వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి ముక్క మగ్గిందా మగ్గిందండి ఇప్పుడు కొంచెం పల్లీల పొడి వేసుకొని దింపేస్తా ఓకే పల్లీల పొడి అవునండి సో వేరుశనగ పల్కులు వేయించి పౌడర్ చేస్తారు సో ఫైనల్లీ పల్లీ పొడి వేగానే మన డిష్ రెడీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో తప్పకుండా అండి మునక్కాడ వంకాయ కూర రెడీ అయిపోయింది టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం మునక్కాడ వంకాయ కూర తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు వేసి వేయించాలి దీనిలో తరిగిన మునక్కాడలు వంకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేగనివ్వాలి ఆ తర్వాత ఉప్పు కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి తర్వాత వేరుశనగ పలుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకునే మునక్కాడ వంకాయ కూర రెడీ మునక్కాడ వంకాయ కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి రాజు గారు టేస్ట్ చూడండి మంచి కాంబినేషన్ ఇది వంకాయ మునక్కాడ బాగుంది సూపర్ బాగుందండి నాగరాణి గారు చాలా బాగుంది యాక్చువల్లీ వంకాయ మునక్కాడ కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ చెప్పాను చాలా బాగుంది రెగ్యులర్ గా చేసుకునే డిష్ కూడా ఇది అవును సో అన్ని బాగా సరిపోయి సూపర్ గా వచ్చింది వెరీ నైస్ సో మరి చూసారు కదా రెసిపీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా పాదాల పగుళ్ళు అందరూ ఎదుర్కొనే సమస్యే కానీ కొంతమందికి మాత్రం పాదాల్లో పగుళ్ళు మరీ ఎక్కువైపోయి ఇన్ఫెక్షన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది నొప్పి బాధతో విలవిల్లాడిపోతూ ఉంటారు ఇలాంటప్పుడు ఈ పాదాల పగుళ్ళు తగ్గించుకోవాలి అంటే నిమ్మరసం వాడేసుకున్న తర్వాత ఆ నిమ్మ చెక్కతో పాదాల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ కాస్త క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాల పగుళ్ళు చాలా వరకు తగ్గుతాయి ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి సో నాగరాణి గారి వంట అయిపోయింది నెక్స్ట్ మహేశ్వరి గారు చేయాలి రెడీయా మహేశ్వరి గారు రెడీ మీరు ఏ రెసిపీ చేయబోతున్నారు క్యాబేజీ క్యాప్సికం మసాలా క్యాబేజీ క్యాప్సికం మసాలా అంత సీక్రెట్ ఆ మీ వంట ఎవరికి క్యాబేజీ క్యాప్సికం మసాలా సరే మీరు వంట పేరు ఇలా మెల్లగా చెప్తే నడుస్తుంది కానీ వంట మాత్రం గట్టిగా చెప్తూ చేయాలి పాప మా వాళ్ళంతా పుస్తకాలు పట్టుకొని రాసుకుంటూ ఉంటారు తెలుసా ఓకే మరి స్టార్ట్ చేసేద్దామా గట్టిగా ఎస్ అనండి క్యాబేజ్ క్యాప్సికం మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన క్యాబేజ్ ఒక కప్పు క్యాప్సికం ముక్కలు ఒక కప్పు వేరుశనగ పలుకుల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా తరిగిన ఉల్లిపాయ ఒకటి కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నూనె మూడు టేబుల్ స్పూన్లు ఓకే సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా స్టార్ట్ చేసేద్దాం వంట రెడీ అండి రెడీ అండి ముందుగా ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం జీలకర్ర జీలకర్ర కరివేపాకు కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఆనియన్స్ క్యాప్సికం ఓకే క్యాప్సికం
పచ్చిమిర్చి 1/2 సో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు క్యాప్సికం 3 వేశారు కొంచెం వేగిన తర్వాత క్యాబేజీ బాయిల్ చేసుకోవాలి కొంచెం 1/2 మినిట్స్ ఆ ఇది ఉడికించారా ఆ బాయిల్ చేశారు సో అంటే ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళలో వేసి తీశారు ఆ వేడి కొంచెం ఆ క్యాబేజ్ కి ఎక్కువ స్మెల్ ఉంటుంది కదా అది పోవడానికి तो कैबेज कैप्सिकम रेंडु कास्ता वेगालन्नमाट इंकेमैना साल्ट गट्र वेसुकुंटारा पसुपु कोंचेम साल्ट तगिनंत साल्ट कूडा वेसाक अल्लमेल्लुल्लि पेस्ट అల్లం వెల్లుల్లి పేస్ట్ జనరల్ గా ముందే వేసుకుంటారు కదా మీరు ఇక్కడ ఏసారు ఏంటి మర్చిపోయారా లేకపోతే ఇలా కూడా వేయొచ్చా ఇలా కూడా వేయొచ్చు ఇలా కూడా ముందు వేస్తే మాడిపోతుంది ముందు వేస్తే మాడిపోతుంది కారం తగినంత సో మీరు కూడా మెడికల్ షాప్ లోనే కూర్చుంటారు అక్కడే మీకు రోజంతా అలా గడిచిపోతుంది అన్నమాట సో మీరు మీకు ఎంత మంది పిల్లలండి ఇద్దరు ఇద్దరు ఏం చేస్తుంటారు ఒకరు 4th క్లాస్ 4th క్లాస్ ఒకరు 7th క్లాస్ 7th క్లాస్ సో మరి మీ ఇద్దరి బాబుల కోసం చేస్తూ ఉంటారా డిఫరెంట్ డిఫరెంట్ వంటలు చేస్తూ ఉంటారు అభిరుచి చూస్తూ ఉంటారా మీరు కూడా మెడికల్ షాప్ లోనే టీవీలో చూస్తారా టీవీలో ఓ ఎదురెదురుగానే అభిరుచి చూస్తూ ఉంటారు అన్నమాట ఇద్దరు ఇద్దరు బాగుందండి ఆపోజిట్ లేదా ఆపోజిట్ లో ఆ కొంచెం వాటర్ వాటర్ అయినా ఆల్మోస్ట్ క్యాబేజ్ క్యాప్సికం రెండు కూడా వేగిపోయాయి ఆల్్రెడీ సో కొంచెం ఆ వాటర్ కూడా అబ్జార్బ్ అయిపోతే మీరు కూడా అలా ఫైనల్ గా పల్లి పొడి వేస్తున్నారా పల్లి పొడి వేసుకుని సర్వ్ చేసుకోవడమే సో ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే సో వాటర్ అంతా కూడా చక్కగా అబ్జార్బ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఏం వేసుకుంటారు ఫైనల్ గా ధనియాల పొడి ధనియాల పొడి सूपर मी डिश कैबेज कैप्सिकम मसाला रेडी टेस्ट करी तैयारी विधान चूसेद्दाम कैबेज कैप्सिकम मसाला तैयार विधान पैन नूने वेसी जीलकर्र करिवेपाकु कोत्तिमीर उल्लिपाय मुक्कलु पच्चिमिरपकायलु कैप्सिकम मुक्कलु वेसी वेयिंचाली दीनिलो तरिगिन कैबेज पसुपु उप्पु अल्लं वेल्लुल्लि पेस्ट वेसी वेगनिवाली आ तर्वात कारं वेसी कोद्दिगा नीळ्लु पोसी उडकनिवाली आ तर्वात धनियाल पोडी वेरुशनग पलुकुल पोडी वेसी बागा कलुपुकोवाली आपै कोत्तिमीरतो गार्निश चेसी सर्व चेसुकुंटे कैबेज कैप्सिकम मसाला रेडी క్యాబేజ్ క్యాప్సికం మసాలా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి రాజ్ గారు టేస్ట్ చూడండి ఓకే నైస్ ఈ కాంబినేషన్ కొంచెం రేర్ కదా చేసుకోరు క్యాబేజ్ అయితే బిస్కలీ నాకే నచ్చదు ఎక్కువ కానీ ఇలా కాంబినేషన్స్ లో తీసుకోవడం వల్ల మనకు కొంచెం అది సో క్యాబేజ్ కూడా ఇక్కడ ఏందంటే కొంచెం క్యాప్సికం ఫ్లేవర్ యాడ్ అయ్యింది అవును ఓకే రెండు కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఏ ఉంటాయి బట్ క్యాబేజ్ ఏందంటే కొంచెం వేనిల్లలో వేసి తీశారు కదా కొద్దిగా తగ్గింది సో దాని వల్ల ఈ క్యాప్సికం ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది సో ఇలా అంటే నచ్చని వెజిటబుల్ ఏదైనా ఉన్నప్పుడు దానికి రిలేటెడ్ గా ఇంకేదైనా కాంబినేషన్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది యా
బాగుందండి మహేశ్వరి గారు, మీ రెసిపీ కూడా చాలా బాగుంది. రెండు డిష్లు బాగున్నాయి. సో రెండు డిష్లు బాగున్నాయి. మరి విన్నర్ ఎవరు రాజు గారు? ఆల్ టైం ఫేవరెట్ వంకాయ మునక్కాడ. వావ్. సో దీంట్లో కొద్దిగా సాల్ట్ ఎక్కువైంది. అవునండి, ఉప్పు బాగా ఎక్కువైంది. మీరు తిన్నారు అనిపించలేదా మీకు? వెరీ హార్మ్ఫుల్ టు హెల్త్. ఎనీవేస్ నాగరాణి గారు కంగ్రాచులేషన్స్, మీరు గెలిచారు ఈ రోజు. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. అలాగే మహేశ్వరి గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్. సో అదండి, ఇద్దరు పార్టిసిపెంట్స్ మంచి రెసిపీస్ చేశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా, అయితే ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626359 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. సీజన్ తో సంబంధం లేకుండా కొంతమందికి ఎప్పుడు పెదాలు పొడుబారిపోతూ ఉంటాయి. పెదాల మీద ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా ఎండిపోయి పెదాలు కొరకడం కూడా అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ పెదాలు పొడిబారిపోవడం అనే సమస్య తగ్గించుకోవాలి అంటే తాజా వెన్నని రోజులో ఒక 4-5 సార్లు పెదవుల మీద మృదువుగా మద్దతు చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అండి, నేను మీ అంశిక కృష్ణని. సో ఈ వారం కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సమ్మర్ స్పెషల్ మ్యాంగో స్మూతీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మ్యాంగో స్మూతీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడిపండు ముక్కలు 1 కప్పు, పాలు 1/2 లీటర్, పెరుగు 1 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, ఐస్ క్రీమ్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో మనం ఇప్పుడు దీన్ని చూసుకుందాము. ఇది మ్యాంగో స్మూతీ ఇంట్లో చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. స్మూతీస్ కోసం మనం బయటికి వెళ్తాము, చాలా ఖర్చు చేస్తాము. సో ఈ సమ్మర్లో బయటికి వెళ్ళి అన్నిసార్లు ఈ స్మూతీస్ తాగాలన్నా ఖర్చు పెట్టాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇంట్లో ఈజీగా చేసుకునే స్మూతీ మీకోసం నేను చేసి చూపిస్తాను. ముందుగా మ్యాంగో ముక్కలు వేసుకోవాలి దీనిలో, తర్వాత పాలు, కర్డ్ వేసుకోవాలండి, ఈ పెరుగు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, కమ్మటి పెరుగు వేసుకోండి. సో సమ్మర్లో కూడా మీకు చాలా కూలింగ్గా ఉంటుంది ఇది, పెరుగు వేసుకోవడం వల్ల వాడడం వల్ల హెల్త్కి మంచిది కూడాను. పంచదార వేసుకున్నామండి, వెనిలా ఐస్ క్రీమ్. ఈ వెనిలా ఐస్ క్రీమ్ మనం దేనిలోనైనా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మ్యాంగో స్మూతీ కాబట్టి మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు మీరు, అంటే అందుబాటులో ఉంటే. మేము వెనిలా వేస్తున్నాను నేను ఇప్పుడు. ఇది బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు చూడండి, చక్కగా స్మూతీ అంటే స్మూత్గా స్మూతీలా తయారైపోయింది. చూడడానికి కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా. దీనిలో కొంచెం వెనిలా ఐస్ క్రీమ్ వేసుకోవాలండి డెకరేషన్ కోసం, టేస్ట్ కూడా ఉంటుంది మీకు. బాదం తురుము వేసుకోవాలండి, మీకు బాదం తురుము చాలా టేస్టీగా ఉంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది, తాగేటప్పుడు చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి మ్యాంగో స్మూతీ చాలా చక్కగా తయారైపోయింది కదా. సో ఇంత టేస్టీ మ్యాంగో స్మూతీ కోసం మనం బయటకి ఎక్కడికో వెళ్ళి ఈ ఎండల్లో కష్టపడే కంటే ఇంట్లోనే హాయిగా తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంది కదా. దీన్ని తయారు చేసే విధానం మరొకసారి. మ్యాంగో స్మూతీ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో మామిడిపండు ముక్కలు, పాలు, పెరుగు, పంచదార, ఐస్ క్రీమ్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని ఐస్ క్రీమ్ వేసి తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో స్మూతీ రెడీ.
బయట ఎండ చాలా వేడిగా ఉంది, ఇక్కడ చల్ల చల్లగా మ్యాంగో స్మూతీ ఉంది. మరి ఇంకా వెయిట్ చేయడం దేనికి? టేస్ట్ చేసి మీకోసం చెప్పేస్తాను. చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ స్మూతీ, మ్యాంగో స్మూతీ. మంచి మంచి సీరియల్స్తో మీరు నన్ను ఆదరిస్తున్నారండి. ఇప్పుడు మనసు మమత, మన పుత్తడి బొమ్మ, శిఖరం, ఇలా ఎన్నో సీరియల్స్లో నేను చేశాను, మీరు నన్ను ఆదరిస్తున్నారు. ఇలానే నన్ను ఇక ముందు కూడా ఆదరిస్తారని కోరుకుంటూ మీ అనుషిక. సెలబ్రిటీ చూపించిన స్మూతీ చూసారు కదా, ఇప్పుడు రాజుగారు కార్వింగ్ చూసేద్దాం. రాజుగారు ఏం కార్వింగ్ చేయబోతున్నారు? కీరాతో స్టాండ్ చేస్తున్నానండి, అంటే డైనింగ్ టేబుల్ మీద మనం స్పూన్స్ ఫోక్స్ పెట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే, సో రెండు గెస్ట్లు వచ్చినప్పుడు అలా మనం చేసి పెట్టేస్తే సూపర్ గా కనిపిస్తుంది. ఓకే, సో దీనికి గ్రూవర్ కంపల్సరీ కదా? నైఫ్తో కూడా చేయొచ్చు, బట్ కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి. సో డిజైన్ అనేది మన చాయిస్. ఇలా కొంచెం డార్క్ కలర్ లో ఉన్నది తీసుకుంటే ఏంటంటే మనకు ఆ డిజైన్, మనం వేసిన డిజైన్ అనేది బాగా కనిపిస్తుందండి. సో దీనిపైన చిన్న స్వాన్ లా వేస్తున్నాను. చాలా కష్టం కదా రాజు గారు ఇది? కొంచెం ప్రాక్టీస్. ఓకే, ఫస్ట్ డిజైన్ ఓపెన్ చేసుకున్నామండి. సో మనకు నచ్చిన ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చండి. ఓకే, సో డ్రాయింగ్ అంతగా ప్రాక్టీస్ లేకపోతే ఏదన్నా చిన్న చిన్న మ్యాగజైన్స్ లలో కానీ చిన్నపిల్లల బుక్లలో పిక్చర్స్ ఉంటాయి కదా, వాటిని స్టెన్సిల్ లా మనం కట్ చేసేసుకుని దీనిపైన అలా పెట్టేసి మార్క్ అవుటర్ లైన్ ఇచ్చేసుకుని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్ గా మనం ఇలాంటి కార్వింగ్స్ చేసుకున్నప్పుడు ఎక్కువ సేపు ఉండడానికి ఎలా వీటిని ప్రిజర్వ్ చేసుకోవాలి రాజు గారు? అంటే వాటర్ లో ఉంచుకుంటే సరిపోతుందా, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా? అంటే మనకి డిషెస్ మనం తయారు చేసి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఒక రోజు ముందుగా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, ఓకే, తయారు చేసేసుకుని చేసిన వెంటనే మనం ఒక 10 నిమిషాల పాటు, 10 నుంచి 15 నిమిషాలు చిల్డ్ వాటర్ లో వేసేసుకోవాలి. ఓకే, చల్లటి నీళ్ళలో వేసేసుకుంటే సో కొంచెం అది వాటర్ పీల్ చేసుకుని మళ్ళీ స్టిఫ్ గా అవుతుంది, అంటే ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటుందో సో అలా వస్తుంది. ఆ తర్వాత దాన్ని మనం ఏదైనా పాలిథిన్ కవర్ లో లేదా ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే వరకు తాజాగా ఉంటుంది. అలాగే మళ్ళీ డిస్ప్లే పెట్టే ముందు ఒక 5 నిమిషాలు మళ్ళీ వాటర్ లో వేయాలి. సో ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కొంచెం పైనుంచి ఒక లైట్ ఆ లేయర్ అనేది కొంచెం డ్రైగా కావస్తుంది. సో అది మళ్ళీ పోవడానికి 5 మినిట్స్ మళ్ళీ వాటర్ లో వేసేసుకోవాలి. సో టోటల్ గా ఫ్రెష్ గా ఉంటుంది. వాటర్ లో వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ సేపు మనకు డిస్ప్లే పెట్టినప్పుడు తాజాగా కనిపిస్తుంది. సో అప్పటి వరకు కూడా కొద్దిగా దానికి వాటర్ అది మాయిశ్చర్ రూపంలో వెళ్ళిపోతుంది కదా, దాంట్లో ఉండే తేమ. సో వాటర్ లో వేయడం వల్ల అది మళ్ళీ పీల్చుకుంటుంది, ఎక్కువసేపు తాజాగా ఉంటుంది. సో వాటర్ లో వేయడం వల్ల మెయిన్ బెనిఫిట్స్ అవి. సో కొన్ని మనం ఇలా తయారు చేసేసి బర్త్డేలకి, మ్యారేజెస్, యానివర్సరీస్ కూడా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది వాళ్ళకి. సో ఎప్పుడు అంటే మామూలుగా ఫ్లవర్ బొకేస్, రోజెస్ ఇవే ఇస్తూ ఉంటారు కదా, అసలు అలా కాకుండా ఈ వెజిటేబుల్స్ తోటి మనం చాలా రకాలుగా చూపించాం. అవును, సో వీటితోనే ఫ్లవర్స్ చేసేసి చిన్న వాటర్ మెలన్లు కానీ లేదా దోసకాయలు కానీ
కబాబ్ స్టిక్స్ కి పెట్టేసి ఫ్లవర్స్ వాటి కూడా ఎలా పెట్టాలి కూడా చూపించాను. అంటే గ్రీన్ కనపడడానికి స్ప్రింగ్ ఆనియన్ మనం వాటికి స్టిక్ మొత్తం చుట్టేసి సో అలా పెట్టేసి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. బికాస్ మనం ఇష్టంతో ఓపికగా చేసిస్తాం కాబట్టి దాని వాల్యూ ఇంకా పెరుగుతుంది. సో తీసుకునే వాళ్ళు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. అవును. సో ఇక్కడ మధ్యలో ఏంటంటే మనం కొంచెం స్కూప్ లో తీసేసి దీన్ని లోపల వేరే ఇవన్నీ స్పూన్స్ అవి పెట్టుకోవడానికి పెట్టేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. సో బాటమ్ లో కొంచెం మనం గ్యాప్ వదిలేసుకోవాలి లేకపోతే పై నుంచి కిందకి పడిపోతుంది. అవును. సో ఇలా చేసేసి మనం నైఫ్స్ కానీ ఫోక్స్ కానీ ఇలా సంథింగ్ స్పూన్స్ డెకరేట్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ రాజ్ గారు చాలా బాగుంది. థాంక్యూ. బ్యూటిఫుల్ కార్వింగ్ చూసాం కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసిద్దాం. మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీలు ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటాం కదా, ఈ ఇడ్లీలలోని క్యారెట్లు కానీ లేకపోతే బీన్స్ కానీ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుని ఇడ్లీలు తయారు చేసుకున్నట్లయితే రుచి బాగా ఉండడమే కాకుండా శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు కూడా అందుతాయి. చూసారు కదా ఈ రోజు వంటలన్నీ, మరి ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మన ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. కాకరకాయ మసాలాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కాకరకాయ అనేది ఓకే లో క్యాలరీ, చాలా ఐడియా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్ కి మంచిది అని. సో ఇలా స్టఫింగ్ లో తీసుకుంటే అంటే మూడు రకాల మనకు నువ్వులు పల్లీలు అండ్ ఎండుమిర్చి కూడా ఉన్నాయి. సో ఇలా తీసుకుంటే కూడా మనకు మంచిదా అంటే డెఫినెట్గా డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా తీసుకోవచ్చు నువ్వులు కానీ పల్లీలు కానీ కొబ్బరి కానీ. కానీ మూడు కూడా క్వాంటిటీ 5 5 5 grams ఈచ్ నట్, అంటే కోకోనట్ కానివ్వండి, గ్రౌండ్ నట్ కానివ్వండి, ఈ జింజలీ సీడ్స్ కానివ్వండి, 5 5 grams కంటే ఎక్కువ ఉండరాదు. అలాంటప్పుడు మనకేంటంటే ఈ ఫ్యాట్ కంటెంట్ పెరగకుండా చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ రకమైన ఒక జాగ్రత్త వహించి మనం గనక ఈ వంటకం చేసుకుంటే డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా రివర్స్ లో ఇది కొలెస్ట్రాల్ తగ్గించే విధంగా పనిచేస్తుంది. సో ఎలా అర్థం చేసుకోవాలంటే ఇదే కాంబినేషన్ మనము కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరగద్దు అనమాట. అవి పెరిగితే మనకు రక్తం చిక్కుబడి దాని మూలంగా అనేక రకమైన ప్రాబ్లమ్స్, స్ట్రోక్ దగ్గర నుంచి అలాంటివి రావచ్చు. సో బ్లడ్ సప్లై స్మూత్గా ఉండాలి అంటే రక్తం చిక్కుపడకుండా చూసుకోవాలి. దానికి మనం ఆహారంలో చేయగలిగే పద్ధతి ఏంటంటే ఈ రకమైన ఫ్యాట్ కంటెంట్ని మనం మానిటర్ చేసుకోవాలి. అదర్వైజ్ రెసిపీ చాలా బాగుందండి. చింతపండు కూడా ఉంది అండ్ ఇట్స్ నాట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ రికమెండెడ్, బట్ మూడు రకాల నట్స్ ఉన్నాయి కాబట్టి డైలీ కాకుండా వన్స్ ఇన్ అ వీక్ ఒక సండే టైం అలాంటి టైంలో మనం ఇది ట్రై చేసుకోవచ్చు. ములక్కాడ వంకాయ కూర చాలా బాగుందండి. ఇప్పుడు ఇందులో చూడండి మనకు ములక్కాడలు, వంకాయలు, పల్లిపొడి జస్ట్ మూడే ఐటమ్స్ ప్రథమంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ఫ్యాట్ కంటెంట్ అనేది మనం లిమిట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం, మనము పల్లిపొడి ఒకటే వేసినా క్వాంటిటీ ఎక్కువ వేస్తే అక్కడ కూడా మనకు ఫ్యాట్ వస్తుంది. మూడు రకాలు అంటే పల్లీలు ఇందాక చూసిన రెసిపీలాగా మూడు రకాల ఆయిల్ సీడ్స్ ఉండి అవి కూడా లిమిట్లో వేసుకున్నా ఫ్యాట్ కంటెంట్ రాదు. సో బేసిక్గా ఎంత క్వాంటిటీ వాడుతున్నామో అంత ఫ్యాట్ కంటెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనం బాగా మైండ్లో పెట్టుకోవాలి. అది కాకుండా పల్లీల్లో కూడా 100 grams పల్లీల్లో 500 calories పైనే ఉంటుంది, 100 grams కొబ్బరిలో కూడా 500 calories పైనే ఉంటుంది. సో టోటల్గా క్యాలరీ కూడా క్యాల్కులేట్ చేసుకునేటప్పుడు ఆ డిష్లో ఒక అందాజులో క్వాంటిటీ మనం లిమిట్లో పెట్టుకుంటే అవి రుచికరంగా ఉండడమే కాకుండా క్యాలరీలు కూడా పెరగకుండా చూసుకోవచ్చు. అండ్ పల్లీలు లాంటివి మనం యూజ్ చేసాం అనుకోండి ప్రోటీన్ డెఫినెట్గా మనకు ఒక 5 to 6 grams వస్తుందండి ఈ డిష్లో. సో ములక్కాడలు, వంకాయలు అండ్ ప్రోటీన్ చాలా ఈజీగా చక్కగా ఉంటుంది. సో డెఫినెట్గా నోట్ చేసుకుని ట్రై చేయొచ్చు. క్యాబేజ్ క్యాప్సికమ్ మసాలా కూడా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఇక్కడ కూడా మనకు పల్లిపొడి ఉంది. క్యాబేజ్ క్యాప్సికమ్ లో క్యాలరీ వెజిటబుల్స్, ధనియాల పొడి, మళ్ళీ మనకు పల్లిపొడి. సో ఇప్పుడు ఎలా వాడాలి అంటే నీట్గా క్యాలరీస్ మనం కరెక్ట్గా కౌంట్ చేసుకోవాలి అంటే
100 గ్రామ్స్ ఆఫ్ క్యాబేజ్ లో 20 క్యాలరీస్ అంతే ఇంచుమించు. క్యాప్సికమ్ లో కూడా రఫ్ గా మనం లెక్క వేసుకోవాలంటే 30-35. అంటే మీరు ఎలా మైండ్ లో పెట్టుకోవచ్చు అంటే ఈ రెండు రకాల వెజిటబుల్స్ లో కూడా 30 క్యాలరీ లోపే ఉంటాయి. తర్వాత పల్లి పొడిలో మనకు 500 క్యాలరీలు ఉన్నాయి. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాము 200-250 గ్రామ్స్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటే దానికి ఎంటైర్ ఆ డిష్ కి మనం 15-20 గ్రామ్స్ లేకపోతే 25 గ్రామ్స్ 10% పల్లి పొడి తీసుకుంటే అప్పుడు మనకు క్యాలరీస్ సమంగా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. సో 3 మెంబర్స్ కి ప్రిపేర్ చేస్తున్నామండి. వి ఆర్ టేకింగ్ 250 గ్రామ్స్ ఆఫ్ వెజిటబుల్స్, 25 గ్రామ్స్ ఆఫ్ గ్రౌండ్ నట్. అప్పుడు ఏమొద్ది, పర్ పర్సన్ మనకి రఫ్ గా 7-8 గ్రామ్స్ ఏ వస్తుంది పల్లి పొడి. అలాంటప్పుడు ఏంటి, డిష్ యొక్క టేస్ట్ కూడా పాడవదు, మనకు కూడా లిమిట్ లో ఈ పల్లి పొడి అనేది మనకు ఆ క్యాలరీ కూడా లిమిట్ లో ఉంటుంది. ఇలా మనం ప్లాన్ చేసుకొని వంటలు చేసుకుంటే ఖచ్చితంగా ట్రెడిషనల్ వంటకాలు కూడా మనం రోజు ట్రై చేసుకున్నా మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవచ్చు. చాలా బాగుందండి, ట్రై చేయొచ్చు. మ్యాంగో స్మూదీలో కూడా పెరుగు బాగుంది. మామిడి పండు డెఫినెట్గా అడ్వైజబుల్ అండి సమ్మర్లో. తర్వాత పాలు ఇవన్నీ బాగున్నాయి, కానీ షుగర్ మనం అసలు అవసరం లేదు. షుగర్ అనేది మనకు మామిడి పండు తీయగా ఉందనుకోండి, కొంచెం పుల్లగా తీయగా ఉన్నా కూడా టేస్టీగా ఉంటుంది. అలా మనము చక్కగా కొంచెం అలా తాగామనుకోండి ఎనర్జెటిక్గా ఉంటుంది. డెఫినెట్లీ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మామిడి పండు పండులాగా తీసుకుంటేనే మంచిది, బట్ వన్స్ ఇన్ అ వైల్ ఇట్ ఈస్ ఓకే. అది కూడా షుగర్ తగ్గించుకొని. ఐస్ క్రీమ్ వేశారు, అది ఆప్షనల్. మనం ఐస్ క్రీమ్ లేకుండా కూడా వేసుకోవచ్చు, లేకపోతే వెరీ లిటిల్ ఐస్ క్రీమ్తో కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ ఇవాళ మీరు చూసిన మిగిలిన వంటకాలు వెజిటబుల్స్తో మళ్ళీ వెరీ వెరీ నైస్ రెసిపీస్ అండి. మసాలా కాకరకాయ కానీ, ములక్కాడ వంకాయ కూర కానివ్వండి, క్యాప్సికమ్ క్యాబేజ్ మసాలా కానివ్వండి, ఇవి మూడు కూడా మనం చక్కగా ఒక రకంగా డైలీ డైట్లో యూస్ చేసుకోవచ్చు. ఆ క్వాంటిటీ ఒకటి మానిటర్ చేసుకుంటే, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనం జామకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయనే విషయం తెలుసు కదా. అదే కాకుండా జామ ఆకుల వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అదేంటంటే, జామ ఆకుల్ని వేడి నీళ్ళలో వేసి బాగా మరిగించి కాస్త చల్లార్చుకుని ఆ నీళ్ళని కనుక తాగుతూ ఉన్నట్లయితే మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఇది బాగా ఉపకరిస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. రాజుగారు, ఈరోజు మీరు చేసిన కాకరకాయ మసాలా రెసిపీ చాలా బాగుంది. థాంక్యూ అండి. అలాగే సెలబ్రిటీ అండ్ పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్, 501-512. ఇదండి ఈరోజు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. బాయ్ బాయ్.